డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. ఎంఐఎం మెప్పు కోసం మెట్రోను కుదించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాత బస్తీకి మెట్రో కుదించడాన్ని కేంద్ర మంత్రి ఘాటుగా విమర్శించారు. ఎంఐఎం చెప్పు చేతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అంతేకాదు కేంద్ర పథకాలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూసేకరణ జరగకపోవడంలో రాష్ట్రంలో రైల్వే నిర్మాణాల్లో జాప్యం జరుగుతోందన్నారు. భూసేకరణలో సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆపారు మీ మిత్రులైనటువంటి మజ్లిస్ పార్టీ కోరిక మేరకు మజ్లిస్ పార్టీ నాయకుల ఆస్తులు పోతున్నాయనో, మ్యారేజర్లు పోతున్నాయనో, మరి ఈరోజు పాత నగర ప్రజలకు మెట్రో రాకుండా వాళ్ళకి అన్యాయం చేశారు. పాత నగరంలో కనీసం మెట్రో వస్తే ఒక డెవలప్మెంట్ యొక్క ఫేస్ మారేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా పదే పదే నేను శాసనసభలో ఉన్నప్పుడు మాట్లాడాను. నేను మంత్రి అయిన తర్వాత కూడా అనేకసార్లు ఉత్తర్లు రాశాను, కానీ ఇంతవరకు ఆ ఉత్తరంలో సంబంధించి మళ్లీ ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. మళ్ళీ ఈరోజు కూడా ఆ ఉత్తరాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తా ఉన్నాను. మీరు పలక్నామా వరకు తీసుకుని వెళ్లాల్సినటువంటి ట్రైను అఫ్జల్గంజ్లో ఆపారు. మీ మిత్రులైనటువంటి మజ్లిస్ పార్టీ కోరిక మేరకు మజ్లిస్ పార్టీ నాయకుల ఆస్తులు పోతున్నాయనో,